హలో ఫ్రెండ్స్, మన నేస్తం ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, నల్లబడ్డ ముఖాన్ని తిరిగి తెల్లక అందంగా ఎలా మార్చుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంత అందమైన చర్మమైన ఎండ దుమ్ము కారణంగా నల్లగా నిర్జీవంగా మారిపోతుంది. అలాంటప్పుడు మనం మన ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ముందుగా ఆ రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలోవేరా. అలోవేరాలో ఉండే పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చర్మంపై పేరుకున్న డెడ్ సెల్స్ని తొలగించి చర్మ ఛాయను అందంగా ప్రకాశవంతంగా మార్చుతుంది. ఇది చర్మానికి చాలా మేలును కలిగించే ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి. అయితే కలబందాను ఈ వీడియోలో తెలిపినట్టు ట్రై చేసి చూడండి. మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోండి. ముందుగా కలబంద నుండి గుజ్జును తీసుకుందాం. ఇలా మీరు కలబంద గుజ్జును ఈజీగా తీసుకోవచ్చు. ఈ రెమెడీ కోసం మీరు ఫ్రెష్ కలబందను యూజ్ చేయండి. లేనివారు అలోవేరా జెల్ని కూడా యూజ్ చేయవచ్చు, కానీ ఫ్రెష్ కలబంద అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలా కలబంద నుండి జ్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్. బియ్యం పిండి చర్మం పైన ఉన్న డెడ్ సెల్స్ని నలుపుని చక్కగా తొలగిస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన కలబంద బియ్యం పిండి ప్యాక్ను ముఖానికి బాగా అప్లై చేసి సున్నితంగా స్క్రబ్లా రుద్దాలి. ఒక 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్లోని పోషకాలు స్కిన్ కాంప్లెక్షన్ను మెరుగుపరిచి చర్మాన్ని తెల్లగా అందంగా మార్చుతుంది. ఇలా ఈ ప్యాక్ను అప్లై చేసి కడిగేసిన తర్వాత ఒక బంగాళదుంపను తీసుకోవాలి. సగానికి కట్ చేయాలి. ఇలా సగానికి కట్ చేసిన బంగాళదుంప పీస్తో ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మంపై ఉన్న నలుపు డెడ్ సెల్స్ చక్కగా తొలగిపోతాయి. ముందుగా మనం అలోవేరా బియ్యం పిండిని అప్లై చేసిన తర్వాత బంగాళదుంపను అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖంపై ఉన్న నలుపు తొలగిపోయి ముఖం అందంగా తెల్లగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ముఖం నల్లగా మారిందని బాధపడక ఈ చిన్న టిప్స్ని ట్రై చేయండి. అందమైన ముఖాన్ని పొందండి. ఈ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.